గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన వీరప్పను కేసీఆర్ తో పోల్చడం సరైన చర్య కాదని వెంటనే దీనిపై వ్యాఖ్యలు చేసిన చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని బోయిన్పల్లి మండల వీరప్ప కురుమ సంఘ ప్రతినిధులు అనిల్ డిమాండ్ చేశారు. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా భావించే వీరప్ప దేవుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసుకుంటున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేసిన వ్యాఖ్యలపై బోయిన్పల్లి మండల గొల్ల కురుమ యోజన నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి మండల గొల్లకుర్మ యోజన సంఘం నాయకులు అనిల్ మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గొల్లకుర్మలను కించపరిచే విధంగా వీరప్ప దేవుల్లో ముఖ్యమంత్రి చూసుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ తమ దేవుడిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. లేనట్లయితే రానున్న రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా సుంకె రవిశంకర్కు వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలే మల్లేశం, సంబా మహేష్, సంబా సాగర్, గుడిసె నరసయ్య తదితరులు ఉన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర నిర్మించండి అని మేము పదే పదే కోరడం జరిగింది. దానికి మీరు నిర్మించినందుకు మేము దేవుళ్ళ కొలవాలా? మేము దొడ్డికొమరయ్య జయంతి వర్ధంతి వేడుకలను మీరు అధికారికంగా జరపాలని చెప్పడం జరిగింది. దాన్ని జరపనందుకు మేము దేవుళ్ళ చూడాలా? అంతకుముందు డీడీలు కట్టిన రైతు సోదరులు డీడీలకు వాపస్ ఇవ్వని ఎడలా, గొర్రెలు వాపస్ ఇవ్వని ఎడలా మేము దేవుళ్ళ చూడాలా? దయచేసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు మీ వాక్యాలను వెనుకకు తీసుకోవాలా, లేనట్లయితే తీవ్ర ఉద్రిక్తం చేస్తామని బోయిన్పల్లి మండల కేంద్ర పక్షాన యువకుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం.